పద్నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం ఆశించినప్పుడు దాని కాస్ట్ 5 లక్షలలో పూర్తి అవుతుందని అనుకున్నారు అధ్యక్ష. తర్వాత 2018 ఎన్నికలకు వచ్చినప్పుడు మా దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలుగా వచ్చిన వాళ్ళు చెప్పినటువంటి ఒక మాట, 100 గజాల స్థలం ఉన్నటువంటి పేదలకి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారి సొంత జాగాలోనే ఇండ్లు కట్టిస్తామని చెప్పి దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పింది అధ్యక్ష. నవంబర్ 2020 నుంచి ఈ రోజు మనం ఉన్నటువంటి ఫిబ్రవరి 2023 వరకు ఒకసారి 5 లక్షలు అన్నారు అధ్యక్ష. పోయిన బడ్జెట్ అప్పుడు కూడా అయిపోయింది అని చెప్పినారు అధ్యక్ష. రేపో మాపో బడ్జెట్ రాబోతా ఉంది కాబట్టి దాన్ని 5 లక్షలు ఇంకా 7.5 లక్షలకు పెంచి పేదలకు ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే స్టీల్ సిమెంట్ ఇట్లాంటి సరుకుల ధర పెరిగింది కాబట్టి. కానీ దాన్ని ఎందుకో తగ్గించి 3 లక్షలకి కన్ఫైన్ చేయబోతున్నట్టుగా కనబడతా ఉంది అధ్యక్ష. అందుకని గృహ నిర్మాణానికి సంబంధించి అందరికీ ఇల్లు అనేటువంటి అంశంలో గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఇది చేర్చుంటే బాగుంటుంది అనేది నేను తమరి ద్వారా అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎన్నికలప్పుడు గౌరవ ఐటీ మంత్రి గారు అన్ని మీడియా ఛానళ్ల ముందుకు వచ్చి ఒక మంచి మాట చెప్పారు, డిసెంబర్ 11 ఫలితాలు వస్తాయి, డిసెంబర్ 14 తర్వాత మీరు చూడండి, మేము ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి జనవరి 2019 నుంచి ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నాటి మంత్రివర్యులు ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ఐటీ మంత్రివర్యులు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రజలకు అందరికీ చెప్పడం జరిగింది. అది వారు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా భగవద్గీత బైబిల్ ఖురాన్లో కూడా చెప్పినారు అధ్యక్ష. ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉంది అధ్యక్ష, ఆ స్కీమును కూడా అమలు చేసి దాని గురించి గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టించుంటే మరింత బాగుంటుంది అనేది నేను తమరి ద్వారా వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. ఐ మే బి జూనియర్ ఇన్ దిస్ హౌస్ అధ్యక్ష, బట్ నేను మీ ద్వారా ప్రభుత్వ పెద్దల దృష్టికి ఒక విషయాన్ని సూటిగా స్పష్టంగా రాదలుచుకున్నాను అధ్యక్ష. ప్రతి ఎమ్మెల్యేకి నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద ఏటా 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అయితే ప్రభుత్వం ఈ సంవత్సరం మేము ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమం చేపట్టదలుచుకున్నాం, మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని చేపడతాం కాబట్టి ప్రతి శాసనసభ్యునికి ఇస్తున్నటువంటి నిధులలోంచి 2 కోట్ల రూపాయల్ని నేరుగా మన ఊరు మనబడికి బదిలీ చేస్తా ఉన్నామని చెప్పినారు అధ్యక్ష. 5 కోట్లలోంచి 2 కోట్లు పోగా మిగిలిన 3 కోట్లలో అధ్యక్ష 50 లక్షల రూపాయల్ని గ్రీన్ జోన్ కింద పక్కకు పెడితే మిగిలిన 2.5 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. ఈ 2.5 కోట్ల రూపాయల్ని కూడా అధ్యక్ష నాలాంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా మంత్రులు అని చెప్పి నేను ఎమ్మెల్యే గెలిచినట్టు నుంచి ఈ రోజు దాకా ఏసీడీపీ నిధులని 1 రూపాయి కూడా నాకు ఇవ్వకుండా వారికి నచ్చినటువంటి రీతి లోపల ప్రపోజల్స్ ఇచ్చుకుంటూ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఒక శాసనసభ్యునిగా అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా పాలకులు దయచేసి సమదృష్టితో చూడాలని చూస్తారని అదే ఆర్టికల్ 14 అదే అందుకని స్పీకర్ గారి దృష్టికే తీసుకొస్తూ దీన్ని తమరి ద్వారా సభ దృష్టికి మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకురావాలని అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, అనేక రకమైనటువంటి కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చినామని చెప్పి గవర్నర్ గారు నోట చెప్పిస్తున్నారు అధ్యక్ష. దాంట్లో 1-2 నేను మీ ద్వారా అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి, గొల్లకుర్మలు చాలా కాలం క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మి మా కూడా గొల్లకుర్మలందరికీ గొర్రెలు మేకలు వస్తాయనేటువంటి ఒక ఉద్దేశంతో డీడీలు కట్టి సుమారు 3-4 సంవత్సరాలుగా అనేక మంది గొర్రెల కాపలదారులు ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఆ పథకానికి సంబంధించి కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ కూడా రాకపోవడం అనేది మీ ద్వారా నేను సభ దృష్టికి వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, నీలి సంపదను బాగా డెవలప్ చేస్తా ఉన్నాం, మత్స్యకారులను ఆదుకుంటా ఉన్నాం. ఒక దశలో ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మీరు ప్రాజెక్టులు కడతా ఉన్నారు కదా వాటెంబడి కాలువలు వస్తా ఉన్నాయి కదా, ఈ కాలువలలో కూడా చేపలు పెంపుకోవడానికి అవకాశం ఇస్తారా అని అడిగితే ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతోటి కాలువలలో కూడా చేపలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల క్రితం నా నియోజకవర్గంలో నిర్మించినటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ని వారి చేతుల మీదుగా ప్రారంభించి 10 టీఎంసీల నీటిని ఆ రోజు మల్లన్న సాగర్ లోకి వదలడం జరిగింది అధ్యక్ష. అది పూర్తయిన 7 ఏడాది తర్వాత అధ్యక్ష ఇంకొక 5 టీఎంసీల నీటిని మల్లన్న సాగర్ లోకి వదిలింది అధ్యక్ష. మా సిద్దిపేట జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట జిల్లాలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు లోపల 4 సంవత్సరాల క్రితం చేపల్ని వదిలినారు అధ్యక్ష, కానీ మత్స్యకారులను చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తలేరు అధ్యక్ష. అదే రకంగా కొండపోచమ్మ సాగర్ లో కూడా మత్స్యకారులకు చేపలు వేసుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు, కానీ మా మల్లన్న సాగర్ లో 12 గ్రామ పంచాయతీలు మునిగి 76 మత్స్యకారుల సొసైటీలు మునిగిపోతే కూడా అధ్యక్ష ఈ రోజు దాకా దాంట్లో చేపలు వేసుకోవడానికి అవకాశం ఇస్తలేరు, కొత్త మత్స్యకారుల సొసైటీలని రిజిస్టర్ చేయడానికి కూడా అవకాశం ఇస్తలేరు అధ్యక్ష. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా
29వ రాష్ట్రంగా ఏర్పాటైనటువంటి తెలంగాణ 185% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమానికి పనిచేస్తదని గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ 2014 ఇదే నిండు సభలో చెప్పినట్టు ఆ రకంగా ఆయా వర్గాలకు సముచిత న్యాయం జరగట్లేదేమో అనేది నేను మీ ద్వారా సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష పోతే దళిత బంధుకి గత ఏడాది బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు 17,800 అధ్యక్ష ఒకటే నిమిషం అధ్యక్ష కన్క్లూడ్ చేస్తాను అధ్యక్ష 17,800 కోట్ల రూపాయలని సుమారు దళిత బంధు కేటాయించినవని చెప్పడం జరిగింది అధ్యక్ష పాయిలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినటువంటి ఒక్క నియోజకవర్గం మినహా అధ్యక్ష మిగతా 118 శాసనసభ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 100 మాత్రమే ఇచ్చినారు అధ్యక్ష బోర్లబడ్డ బతుకులు బొక్క బోర్లబడ్డ వ్యవసాయం ఇది ఆనాటి పరిస్థితి అధ్యక్ష అట్లాంటి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అప్పటికే విద్యుత్ కొరతతో ఉన్న తెలంగాణ విద్యుత్ కొరతతో అలమటిస్తున్న తెలంగాణకు సావు దెబ్బ కొట్టింది కేంద్ర ప్రభుత్వం కాదా అధ్యక్ష 7 మండలాలను ఆనాడు అనాగరికంగా ఐ యామ్ యూజింగ్ దిస్ వర్డ్ వెరీ కాన్షియస్లీ అనాగరికంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలనే సంస్కారం కూడా లేకుండా ఆనాడు ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చి 7 మండలాలను కల్పడంతో పాటుగా లోయర్ సీలేర్ విద్యుత్ కేంద్రాన్ని తీసుకుపోయి ఆంధ్ర కట్టబెట్టింది వీలు కాదా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కాదా ఇలా వీళ్ళు మాట్లాడతారు రైతుల గురించి విద్యుత్ గురించి కొద్దిగా నన్ను ఉండాలి అధ్యక్ష అధ్యక్ష ఆనాడు వీళ్ళ పరిపాలనలో అధ్యక్ష వీళ్ళు ఫెయిల్ అయినా ఎందుకంటున్నాను అందుకే అంటున్నా అధ్యక్ష నేను వీళ్ళ పరిపాలనలో ఉమ్మడి ప్రభుత్వంలో ఉమ్మడి పాలనలో పవర్ హాలిడేలు అధ్యక్ష అడుగడుగున పవర్ హాలిడేలు కానీ ఈరోజు పవర్ఫుల్ డేస్ ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో ఎక్కడ కరెంటుకి ఇబ్బంది లేదు ఆనాడు వీళ్ళ పరిపాలనలో కరెంటు ఉంటే వార్త ఈరోజు కరెంటు పోతే వార్త అనేది వాస్తవమా కాదా నేను అడుగుతా ఉన్నా ఇక మా రఘునందన్ గారు చాలా గొంతు దించుకున్నారు కాబట్టి కొన్ని చెప్పాలి అధ్యక్ష ఆయన చాలా చెప్పిండు అధ్యక్ష అద్భుతాలు జరిగిపోతున్నాయి బీజేపీ ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్రాల్లో మోడీ గారు చూమంతరణంగానే మొత్తం మాయమైపోయింది అయిపోయింది 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 అన్నాడు అధ్యక్ష ఇగో ఇది గుజరాత్లో రైతులు అధ్యక్ష అక్కడ ఉండే ఎనర్జీ మినిస్టర్ పేరు కానుభాయ్ దేశాయ్ వాళ్ళందరూ పోయి ఆయన ఇంటిని చుట్టుముడితే ఇక ఆయన చెప్పిన మాట అధ్యక్ష రైతులు గుజరాత్లో కరెంట్ ఇస్తావా సస్తావా అంటే మీకు దండం పెడతా 15 రోజుల సమస్య పరిష్కారం చేస్తా ఏం అనకండి అని చెప్పి బతిమలాడుకున్నాడు అధ్యక్ష ఇది వార్త నాది కాదు అధ్యక్ష పేపర్లో వచ్చిన వార్త అధ్యక్ష ఇక ఇది గుజరాత్ గవర్నమెంట్ మ్యాండేట్స్ ఇండస్ట్రీస్ టు షట్ అ డే ఎవ్రీ వీక్ గుజరాత్లో పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇగో ఇది 27 ఏళ్ల పరిపాలన తర్వాత గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇగో ఇది పరిస్థితి వాస్తవం ఇది అధ్యక్ష ఇగో ఇది గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ అంటే అక్కడి డిస్కమ్ ఇగో ఆ డిస్కమ్ ఇచ్చిన లెటర్ అధ్యక్ష పవర్ హాలిడే ఏ రీజన్లో ఎప్పుడు కచ్లో ఎప్పుడు రాజ్కోట్లో ఎప్పుడు అహ్మదాబాద్లో ఎప్పుడు ఏ రోజు ఎక్కడ పవర్ కట్టు ఇగో ఇది మీ పరిస్థితి ఇది మీ సమర్థత 27 ఏళ్ల పరిపాలన యొక్క అద్భుత ఫలితాలు అద్భుతాలు గుజరాత్ మోడల్ యొక్క ఘనత అధ్యక్ష ఒక్క కరెంటే కాదు అధ్యక్ష చెప్తే ఒక కరెంటే కాదు అధ్యక్ష ఏందో చెప్పిన మాకు ఆడేందో నీళ్ల పథకం చేసినామన్నారు అధ్యక్ష మేము పోయినాం నేను మా ప్రశాంత్ రెడ్డి గారు ఏం లేదు అధ్యక్ష అంత ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అన్నట్టు పైకి బిల్డప్ తప్ప లోపల ఏం లేదు ఈ రోజు ఇది నీ అప్పటిది కాదు నేను చెప్పేది గుజరాత్ స్టేర్ సెట్ అక్యూట్ వాటర్ షార్టేజ్ ఈరోజు ఉందా అధ్యక్ష తెలంగాణ ఎక్కడ నీ వార్త ఎక్కడన్నా నీళ్ళ కొరతుందా ఎక్కడ చూసినా పచ్చడి పంటలు ఇంటి ముంగడ బ్రహ్మాండంగా నీళ్లు అధ్యక్ష ఇగో ఇది మధ్యప్రదేశ్ ఒక్క గుజరాతే కాదు అధ్యక్ష వీళ్ళ మొత్తం ఉన్నాయి అధ్యక్ష ఇగో మధ్యప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యే స్టేట్మెంట్ నాది కాదు ఈయన పేరు కాన్స్టిట్యున్సీ మైహర్ కాన్స్టిట్యున్సీ పేరు నారాయణ్ త్రిపాఠి ఆయన రైతుల తరఫున నేను ఆందోళన షురూ చేస్తున్నా మీరు వెంటనే కరెంటును చక్కదిద్దపోతే అని ముఖ్యమంత్రి గారికి వార్నింగ్ ఇచ్చిండు బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ముఖ్యమంత్రికి మధ్యప్రదేశ్లో వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఇక మీరు కూడా మాకు వచ్చి ఇక్కడ కూర్చొని నీతులు చెప్తారు అధ్యక్ష ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష వాటి గురించి కూడా చెప్తా అధ్యక్ష నాయకుడికి విఘ్నత నిన్నమ్మన చూసిన అధ్యక్ష మా రాజేంద్ర అన్న కూడా మాట్లాడండి బయట 24 గంటల కరెంట్ ఇస్తే నేను ముక్కు నలగరస్తాను మాట్లాడండి మా రాజేంద్ర అన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండి రాజేంద్ర అన్న వేగంగా కొద్దిగా అయిండు ఆడ ఓంగనే మొత్తం మనుషులు మారిపోతారు అధ్యక్ష మొన్న మంచి సమానం చెప్పిండు మా మంత్రి వాళ్ళ అధ్యక్షుడు కరెంట్ వస్తలేదు అన్నాడు అధ్యక్ష మా మంత్రి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మంచి సమాధానం చెప్పిండు కరెంట్ వస్తలేదు అంటున్నావు కదా ఎక్కడ పట్టుకుంటావో చెప్పు నువ్వు కరెంటు తీగలు పట్టుకో బరాబర్ వెళ్ళిపోతుంది దేని దానికని చెప్పిండు అధ్యక్ష నేను ఆ మాట మిమ్మల్ని అంటలేను నేను అంటలేను పొరపాటున కూడా మీ ఇద్దరు బాగుండాలని కోరుకునేటోని మిగిలిందే ఇద్దరు మీరిద్దరు మంచిగా ఉండాలి బాగుండాలని కోరుకుంటా అధ్యక్ష ఒక రంగాన్ని ఒక విభాగాన్ని
సమర్థవంతంగా దానికి న్యాయం చేయాలి అంటే నాయకుడు నటించొద్దు అధ్యక్ష, లీనమై పనిచేయాలి, జీవించాలని. మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఆయన సమయము అవి ఇవి చూడడు అధ్యక్ష. మేము మా రాజేంద్ర గారు కూడా తెలుసు, ఎవరికో కాదు, ఈరోజు అక్కడ ఉండొచ్చు కానీ అన్న కూడా తెలుసు, రాత్రి 2-3 దాకా ఐప్యాడ్లో ఆ డిస్కామ్ ఫెయిల్ కావద్దని, 15 గ్రిడ్ సైకిల్స్ తిరగాలని, లోడ్ షెడ్డింగ్ విషయం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ కరెంటును బాగు చేసింది కేసీఆర్ కాదా అధ్యక్ష, ఇది ఎవరన్నా కాదంటారా? కేసీఆర్ రాకముందు ఎట్లుండే కరెంటు, వచ్చినాక ఎట్లుండే తెలియదు మీకు, మీకు వాస్తవం కాదో చెప్పండి, నేను కాదంటనా? అరే ఇదివరకు ఎట్లుండే, ఈరోజు ఎట్లున్నది? 7,778 మెగావాట్ల నుంచి 18,000 మెగావాట్లకు ఉత్పత్తిని పెంచితే అదేది కాదన్నట్టు, దాన్ని గుర్తించనట్టు, మొత్తం కష్టాలున్నాయి, కరెంటు చీకట్లున్నాయని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష ఇంకా దారుణం ఏంటంటే, అధ్యక్ష సరిగ్గా మీరు చేసింది చెప్పండి, చాలా ఉంది కానీ అధ్యక్ష మేము వచ్చే నాటికి ప్రభుత్వంలోకి 19,03,000 వ్యవసాయ కనెక్షన్లు ఉండేది, ఈరోజు 27,13,000, అంటే 8,00,000 కొత్త కనెక్షన్లు అయినాయి. దాంతోపాటు ఇంకా దారుణం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన అధ్యక్ష, మోటార్లకు మీటర్లు పెట్టాలంటారు, ఇక ఎంత గలీజ్ అంటే అధ్యక్ష, కొన్ని చెప్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే మీరు చూడండి, చూపెడతాను.